హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఒక్కొక్కసారి స్మాల్ థింగ్స్ వల్ల కూడా మనం ఊహించినట్టుగా మంచి ఇన్కమ్ లక్షల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది. అందులో పాత్రధారి ఎవరే కాదు, నేనే. సో మీకు ఫేస్బుక్ ప్రొఫైల్ తెలుసు కదా. ఫేస్బుక్ ప్రొఫైల్ అంటే ఏంటి? ఫేస్బుక్లో అకౌంట్ ఉండడం. ఇప్పుడు అందరికీ ఉంది ఫేస్బుక్ అకౌంట్. అయితే పేజ్ వేరు. పేజ్ కావాలంటే ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా మనం పేజ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పేజ్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్ గురించి మీరు కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ వెరీ సింపుల్, మీకు కావాలంటే అడగండి, నేను మరొక వీడియో పెడతాను. అయితే ఆ పేజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పేజ్ ఎవరికి కావాలి? యాక్చువల్గా ఎవరికి కావాలంటే ఒక బిజినెస్ పీపుల్కి అనమాట. అంటే కమర్షియల్ పేజ్ అంటే కమర్షియల్ అనే కాదు, జస్ట్ ఏంటంటే ఇండివిజువల్ సెలబ్రిటీస్ అందరూ ఉంటారు కదా, లైక్స్ ఉంటాయి అన్నమాట పేజ్కి. మనకి ప్రొఫైల్కి ఫ్రెండ్స్ ఉన్నట్టుగానే పేజ్కి లైక్స్ ఉంటాయి, ఫాలోవర్స్ ఉంటారు. సో అలాగేంటంటే వందల్లోని వేలల్లోని ఫాలోవర్స్ లైక్స్ కావడానికి ఒక బిజినెస్ అనేది పేజ్ క్రియేట్ చేసుకుంటుంది. సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ కూడా పేజెసే క్రియేట్ చేసుకుంటారు. సో నేనేంటంటే ఒక కీవర్డ్తో ఎస్ఈఓ ఎక్స్పర్ట్ అనే దాంతో నేను ఒక పేజ్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినప్పుడు అది అడుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఆ నేమ్ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు. సో ఆల్రెడీ నేమ్ లేదురా బాబు అని చెప్తుంది. బట్ నేను 4-5 నేమ్స్ పెట్టిన తర్వాత ఎస్ఈఓ ఎక్స్పర్ట్ అని పెడితే జస్ట్ ఏమైందంటే ఇమీడియట్గా నాకు యాక్సెప్టెన్స్ వచ్చింది. అంటే నాకు ఆ యూజర్ నేమ్ దొరికిందనమాట. సో దొరకడంతో ఏంటి అంటే నేను హ్యాపీ. ఎందుకనంటే జస్ట్ క్యాజువల్గా నేను ట్రై చేశాను, దొరికింది, హ్యాపీ. తర్వాత పేజ్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ప్రమోట్ చేయడం అంటే అందులో కొన్ని పోస్టులు పెట్టడము, తర్వాత ఏంటంటే చిన్నగా లైక్స్ చేయమని మన ఫ్రెండ్స్ని అడగడము, ఆర్ఎల్స్ చిన్న చిన్న వీడియోస్ ఇన్ఫర్మేషన్. ఇది ఇప్పుడు జరిగింది కాదు, చాలా కాలం క్రితం జరిగింది. అయితే నాకు ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది, ఎక్కడ యుఎస్ నుండి అనమాట. బ్రదర్, ఐ నీడ్ యువర్ పేజ్, సో నాకు అమ్మేస్తావని. నేను ఒక ఇంత ఇస్తాను, 100,000 రూపాయలు ఇస్తాను, 200,000 ఇస్తాను, ఏదో సమ్ నెంబర్ చెప్పాడు అతను. అతను ఎంత చెప్పాడు నాకు గుర్తులేదు, కానీ నాకు వచ్చిన అమౌంట్ అయితే నేను చెప్తాను. సో అతను అడగంగానే, జనరల్గా మేము తెలుసు కదా ఫేస్బుక్లో కానీ ఈమెయిల్లో కానీ మీకు లాటరీ తగిలింది, మీకు అంత వచ్చేస్తుంది, లేదంటే మీరు డ్రాలో మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్కి డ్రాలో విన్నర్ అయ్యారు, మీకు 500,000 పంపిస్తాము జస్ట్ మీరు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. ఫైనల్గా వచ్చేసరికి ఎండ్ స్టోరీ ఏంటంటే, 500,000 కావాలంటే మనం ముందాడికి 20,000-30,000 చదివించుకోవాలి. ఇంకా 500,000 రాదు, మన 20,000-30,000 పోయినట్టే. అది స్టోరీ జనరల్గా అలాగుంటాయి ఎక్కువగాన. సో అందుకని నేనేంటంటే చాలా లైట్ తీసుకున్నాను. బట్ మళ్ళీ రెస్పాండ్ అయ్యేసరికి నేను జస్ట్ డీటెయిల్గా అడగడం స్టార్ట్ చేశాను అనమాట. అడగడం స్టార్ట్ చేస్తే, సో అతను కూడా ఎస్ఈఓ కన్సల్టెంట్ అనమాట. సో అతనికి దాంతో కావాలి. సో బట్ ఏంటంటే ఈ వాంట్స్ టు లైక్ అతను కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఓకే, నాకు అర్థమైంది జెన్యున్ అని చెప్పేసి అర్థమైతే జస్ట్ ఏంటంటే వాడు ఒక అమౌంట్ చెప్పాడు. నేను అమౌంట్ వద్దన్నాను, 3 lakhs కావాలని అడిగాను. అంటే జస్ట్ అవుతుందా అవుతుందని నాకు తెలియదు. బట్ ఏంటంటే 3 lakhs కావాలని అడిగితే వాడు 1.5 ఇలాగ చెప్పి ఫైనల్గా 2.25కి ఓకే అయిందండి. అంటే నేను అందులో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే జీరో. నా ఇన్వెస్ట్మెంట్ జీరో. ఇంకా మన డొమైన్ నేమ్ రీసెల్లింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆ డొమైన్ నేమ్ రీసెల్లింగ్ చేయాలంటే మీరు డొమైన్ నేము జస్ట్ మీరు పెట్టి లైక్ 1,000 రూపాయలు ఎంత డొమైన్ నేమ్ కొనుక్కోవాలి, ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. తర్వాత అప్పుడెప్పుడో ఎవరైనా అడిగితే మీరు దాన్ని ఎంతకో అమ్మచ్చు. బట్ ఇక్కడ నాకు జీరో ఇన్వెస్ట్మెంట్, మంచి అమౌంట్ వచ్చింది కదా. ఇది జరిగిందనమాట. సో ఈ దానివల్ల అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఏమైనా ఫేస్బుక్లో అంటే దీన్ని ఏమంటారంటే, అంటే మనం రీసెల్లింగ్ అంటాం, అంటే మనం బ్లాక్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్మడం అనమాట. అయితే సెపరేట్గా అదే ప్రొఫెషన్ కింద బ్లాక్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్మడానికి అని పెట్టుకున్న వాళ్ళకి అవుతాయో లేదో తెలియదు, కానీ నాలాగా నాకు అవసరం అయ్యి ఉండి నేను పెట్టుకున్నవి వేరే వాళ్ళు అడిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇంకా హ్యాపీ. ఎందుకనంటే జస్ట్ మన ఇంటెన్షన్ అది కాదు, అమ్మే ఇంటెన్షన్ కాదు. బట్ ఏంటంటే ఎవరో వచ్చి అడిగారు, మాట్లాడుకున్నాము, డీల్ కుదిరింది. తర్వాత నాకు అమౌంట్ చేశాడు ఆయన పేపాల్ ద్వారా. సో చేసిన తర్వాత అప్పుడు నేను ఇమీడియట్గా దానికి సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ నేను కంప్లీట్ చేశాను అనమాట. సో కాబట్టి మనకి ఆలోచన ఉండాలి, కానీ మనకి చాలా అవకాశాలు ఉన్నాయండి. ప్రతి అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్రాండ్ ఎవరైనా పెడుతున్నారనుకోండి, ఆ బ్రాండ్ నేమ్తో మీరు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుని ఏదైనా పెట్టుకోండి సమ్ ఇన్ఫర్మేషను.
సో ఆ పేజ్ వారికి కావాలన్నప్పుడు ఏంటంటే జస్ట్ నెగోషియేట్ చేయొచ్చు. అంటే జనరల్గా ఇది ఎంతవరకు ఎథికల్ అన్నది వీ కాంట్ డిఫైన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు డొమైన్ నేమ్స్ ఉన్నాయి, ఇప్పుడు డొమైన్ నేమ్ నేను ఒక పెద్ద బ్రాండ్ వస్తుందని చెప్పి ఆ బ్రాండ్ డొమైన్ నేమ్ కొనేసుకుని బ్లాక్ చేసుకున్నాను అనుకోండి, నేను 1 కోటి రూపాయలు కూడా డిమాండ్ చేయొచ్చు ఆ డొమైన్ నేమ్ని. ఎథికల్ అది, నేను బ్లాక్ చేసుకున్నాను ఇంటెన్షనల్గానా అన్ఇంటెన్షనల్గానా మొత్తానికి బ్లాక్ చేసుకుని వేరే వాడికి అమ్ముతున్నాను నేను. సో అలాగేంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అది ఊహించినట్టుగా అప్పుడు జరిగింది. సో తర్వాత మళ్ళీ నేను అదే ప్రాక్టీస్ చేయలేదు. బట్ ఏంటంటే అలాగ మీరు చేసుకోవాలంటే చేసుకోండి. అంటే నా సజెషన్ ఏంటంటే ఇన్కమ్ ఆపర్చునిటీస్ మనం ఫైండ్అవుట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. సో మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో మార్గాన్ని అన్వేషించాలి. సో మీరు టైం వేస్ట్ చేసుకునే కన్నా కూడా జస్ట్ ఇలాగ నేను చెప్పే వీడియోలో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ మీరు కొంత నేర్చుకొని తద్వారా కూడా మీరు ట్రై చేయండి. తర్వాత నాది మొబైల్ యాప్ ఉంది తెలుసు కదా, శ్రీనివాస్ .biz అనే మొబైల్ యాప్. ఆ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే అందులోనే 10,000 రూపీస్తో మనం బిజినెస్ పెట్టి లైఫ్ టైము మనం హ్యాపీగా ఉండడానికి ఒక లైక్ కొత్త కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశాను. అది కూడా దాని ఇన్ఫర్మేషన్ దాని వీడియో అన్నీ అక్కడే ఉన్నాయి మీకు. సో కాబట్టి ఆ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.